రోడ్లు ఎక్కడం, ధర్నాలు చేయటము, ర్యాలీలు చేయటము, ఈ సిస్టమ్ వెళ్ళిపోయింది. జనం ఏంటంటే భరిస్తున్నారు, మౌనంగా భరించడం, చూడటము, ఎక్కడన్నా ఒకటి రెండు సందర్భాల తప్ప బయటకు వచ్చే పరిస్థితులు లేవు. ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం అనేటువంటి దాన్ని నమ్ముకుంటున్నారు. బట్ ఇక్కడ మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా సొంత పార్టీ నాయకులే ఫ్రస్ట్రేషన్ తోటి వెంటబడి తరిమేటువంటి ఒక సిచ్యువేషన్ ఆంధ్రాలో కనపడుతుంది. నమస్కారం విజయ్ గారు. అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర పెద్దలకు కూడా నమస్కారం. అదేవిధంగా టీవీ 5 ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఇక మీరు అడిగింది ప్రెస్టేషన్ అనే మాటకి అర్థమే ఇవాళటువంటి ప్రభుత్వం ఉన్న విధానాలు. 4 ఏళ్లలో ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటే బండి 0 కనపడుతుంది. ఏ వర్గానికి న్యాయం చేయలేదు, అన్ని వర్గాలని నాశనం చేసింది ప్రభుత్వం అని నేను మీ ద్వారా తెలియజేసుకున్నాను. ఎందుకంటే మొన్న రజనీకాంత్ గారు వచ్చినప్పుడు రజనీకాంత్ గారు ఏం మాట్లాడారండి, రజనీకాంత్ గారు మాట్లాడుతూ మన హైదరాబాద్ అభివృద్ధి మీద నేను న్యూయార్క్లో ఉన్నట్టుంది, హైదరాబాద్ చూస్తే దీనికి 2020 విజన్ చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు దీన్ని మొదలెట్టారు, తర్వాత మిగతా వాళ్ళు కూడా కంటిన్యూ చేశారని. ఆయన ఈవెన్ కేసీఆర్ని కూడా పోగొట్టడం జరిగింది. మాన్యశ్రీ కేసీఆర్ గారు కూడా దీనికి సహకారం చేశాడు. ఈ విధంగా హైదరాబాద్ రావడానికి ఆయన పాత్ర కూడా ఉందని ఆయన ఎంతో జెంటిల్గా మాట్లాడారు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ రామారావు గారికి తనకున్న అనుభవాలు, రామారావు గారి ద్వారా ఎట్లా ఆయన ఉత్తేజమైంది, ఆ రోజున తనకి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రామారావు గారు తనను ఏ విధంగా హీరోగా నిలబెట్టింది, అవన్నీ రామారావు గారి జీవిత చరిత్ర గురించి చెప్తూ చాలా బాగా మాట్లాడారు. ఒక చంద్రబాబు గారి గురించి కూడా ఆయన విజన్ గురించి దాని గురించి చెప్పి ఈ రాష్ట్రంలో 4 ఏళ్ల బట్టి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, ఈ రాష్ట్రంలో 4 ఏళ్ళు 151 సీట్లతోటి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 ఏళ్లలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయటం, ఇవన్నీ కూడా ఆయన చూసిన తర్వాత ఆ బాధలో చంద్రబాబు నాయుడు గారు లాంటి విజన్ ఉన్న లీడర్ కనుక వస్తే ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్న ఉద్దేశంతో ఆయన ఒక్క మాట, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగుంటుంది అని ఒక్క మాట మాట్లాడారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆయన కామెంటు చేయలేదు. కానీ బాధేసేది ఏంటంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీలో నుంచి అవతల పార్టీలోకి వెళ్ళినటువంటి వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళినటువంటి వ్యక్తులే ఎక్కువ కామెంట్లు చేస్తారు. రోజా గారు ఎక్కడండి, ఎక్కడి నుంచి రోజా గారి జీవితం ఎక్కడ స్టార్ట్ అయిందండి? ఆమె సినిమాల్లో ఉన్నప్పుడు రామారావు గారు ఉన్నారా? రామారావు గారి గురించి ఆమెకు తెలుసా? రామారావు గారు చంద్రబాబు గారిని అన్నప్పుడు ఏమైనా పక్కనుందా? ఇవన్నీ లేకుండా ఆమె ఇష్టం అయినట్టు ఏదో మాట్లాడేస్తే నీకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తనకి ఒక ఇమేజ్ వస్తుందని చెప్పి ఆలోచనతోటి ఆమె మాట్లాడుతుంది తప్పితే, రోజా గారిని మీ ద్వారా నేను ఒకటే అడుగుతున్నా, రోజా గారు మీ రాజకీయ జీవితం ఎక్కడ స్టార్ట్ అయింది ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. మీకు రాజకీయ భిక్షించిన చంద్రబాబు నాయుడు గారు, మీరు తినే అన్నంలో మీరు మట్టేసే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్ర చరిత్రలో మీరు నిలిచిపోతారు. మీరు ఎక్కువ చంద్రబాబు గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడితే అది ఆకాశం మీద ఉమ్మేస్తే మీ మొహాన పడే పరిస్థితి తప్పితే, అందుకనే మీ నియోజకవర్గంలో మీరు తిరగలేని పరిస్థితి, అందుకనే వైఎస్ఆర్ పార్టీలో కూడా మీకు అక్కడ అసమ్మతుంది, మిమ్మల్ని నియోజకవర్గంలో రాణిలేని పరిస్థితిలో మీరు ఉన్నారు, వీటన్నింటినీ పక్కన పెట్టి వాటన్నింటినీ మసిపూసి మాయ చేయటానికి మీరు చేసే విధానం చంద్రబాబు గారి మీద కామెంట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మెచ్చుకుంటారని అనుకుంటారు. ఆ విధంగా ఎప్పుడూ జరగదు, ప్రజలు వాస్తవాలు చూస్తున్నారు. అదేవిధంగా కొడాల నాని గారు కూడా, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి పోయారు ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఒక పెద్ద మనిషిని తిట్టే బూతుల, మీరు అసలు ఈ రాష్ట్రంలో బూతుల మంత్రిగా మీకు ఒక డాక్టరేట్ ఇవ్వాలని చెప్పి నేను కొన్ని యూనివర్సిటీలకు లెటర్ రాయాలనుకుంటున్నాను. రాష్ట్ర రాజకీయాలకి ఒక మలుపు తిప్పిన వ్యక్తిగా మిమ్మల్ని చెప్తా, మలుపు అంటే మంచి కాదు, బూతుల్లో మీ నోటుకొచ్చే మాట ఒక్కసారి ఆలోచిస్తే భయం వేస్తుంది. ఇంట్లో ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఉంటే టీవీలు ఆపే పరిస్థితికి వచ్చింది, మీ ఛానల్స్ చూసే పరిస్థితి లేదు, మీ ఇంటర్వ్యూ వస్తే ఇది మానేయండి సార్. మీకు ఈ టీవీ 5 ద్వారా నేను మిమ్మల్ని విన్నవించుకుంటుంది ఏంటంటే పద్ధతిగా మాట్లాడండి, ఒక రాజకీయ చర్చలు చేద్దాం, ప్రజలకు ఉపయోగపడే పనులు చేద్దాం అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకున్నా. ఇక రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడాలంటే మొన్న ఇంకా ఇప్పుడే బాలకోట గారు ఒక మాట చెప్పారు, నేను ఫీజుల రీఎంబర్స్మెంట్ గురించి, దాని గురించి ఒకే ఒక మాట నేను చెప్పాలి. ఫస్ట్ 2.5-3 ఏళ్ళు కాలేజీలని యూనివర్సిటీలని భయపెట్టి నడిపించినటువంటి ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. నేను ఒక మొన్న ఫ్రెండు గుంటూరులో ఒక వాళ్ళ ఆఫీస్కి వెళ్తే ఆఫీసులో పనిచేసే వాళ్ళకి 7,000-7,500 రూపాయలు అండి స్వీపర్కి ఇచ్చే ఉద్యోగం, వాళ్ళకి ఇచ్చే జీతం 7,500 రూపాయలు 8,000 రూపాయలు. ఆ అమ్మాయి వచ్చి, మా పిల్లాడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు సార్, నాకు 30,000 రూపాయలు మీరు ఇస్తే, లోన్ ఇస్తేనే నా పిల్లాడు పరీక్ష పాస్ అవుతాడు, పరీక్ష రాయగలుగుతాడు, లేకపోతే పంపించే పరిస్థితి లేదు, నాకు మీరు సహాయం చేయాలంటే. నాకు బాధ వేసింది, ఏంటమ్మా నీకు ఇదే పరిస్థితి, నీ ఫీజుల రీఎంబర్స్మెంట్ రావటం లేదా అంటే, లాస్ట్ ఇయర్
ఒక ఏడు ఆగిపోతుందండి. ఆ 30,000 ఆయన కట్టపోతే పిల్లాడిని స్కూల్కి పంపరు, నా పరిస్థితి పరీక్షలు పంపరు, నేను ఏం చేయాలో అర్థం కాదంటే ఆయన వడ్డీ లేకుండా 10 నెలలకి 30,000 రూపాయలు, నెలకు 3,000 రూపాయలు తగ్గించుకుని డబ్బులు ఇచ్చాడండి. ఆ తర్వాత నలుగురు వచ్చారు, ఈ అమ్మాయికి ఇచ్చిన తర్వాత 4-5 మళ్ళీ వెంటనే వచ్చారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు. అంటే ఏంటంటే 4,000 రూపాయలతోటి వీళ్ళు ఎట్లా బతుకుతారండి? 3,000 రూపాయలని బిగబట్టుకుంటాడు కదా, ఆయన వెనక్కి ఇవ్వడు కదా. 3,000 రూపాయలు బిగబట్టుకుంటే 4,500 రూపాయలతో వాళ్ళు ఎలా బతుకుతారండి? ఒక్కసారి మీరు ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఏం చేశారు? ఏ స్కీమ్కి ఆ స్కీమ్కి వాటికి అవసరాలకు కావాల్సిన వాటిని డబ్బులు పంపే పరిస్థితి చేశాం. అమ్మఒడి ఒక ఇది కట్ చేసేసారు. ఒక ఇయర్ ఇప్పుడు అమ్మఒడికి ఫీజులు ఇవ్వదు. ఇవాళ ఫీజుల రీఎంబర్స్మెంట్ గురించి ఇవాళ మనం పేపర్లో చూసాం, కాలేజీలకు కూడా బేరమాడుతున్నారు, భయపడుతున్నారు. 20% 80% కడతాం, 20% కట్టం అనే పరిస్థితి. ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారు ఫీజుల రీఎంబర్స్మెంట్ పెట్టిన రోజున మీరు కూడా ఉన్నారు, 35,000 రూపాయలతో ఫీజుల రీఎంబర్స్మెంట్ స్టార్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని 45,000 రూపాయల దాకా తీసుకెళ్లారు. మిగతా అమౌంట్ కాలేజీలు పెద్ద కాలేజీలకు వెళ్తే వాళ్ళు కట్టుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేశారు. కానీ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని 35,000కి చేశాడు. 35,000కి చేసి ఏం చేశాడు? యూనివర్సిటీలో ఫీజులు కూడా వీళ్ళే కట్టాలి, పరీక్ష ఫీజులు వీళ్ళే కట్టమన్నాడు. తర్వాత మిగతా ఈ బ్యాక్లాంగ్స్ ఉంటే కూడా కట్టమన్నాడు. అంటే ఒక్కొక్క విద్యార్థికి 28,000 రూపాయలు మించి కాలేజీకి వచ్చే పరిస్థితి లేదు. 28,000 రూపాయల్లో వాడి చదువు ఏం చెప్తుందండి? ఎక్కడి నుంచి పట్టుకొస్తారండి? దానికి ఏం చేస్తారు? పిండి కొద్ది రొట్టె అన్నట్టు వాళ్ళు ఆ రోజున 70,000 లక్ష రూపాయలు ఉండే లెక్చరర్స్ని అపాయింట్ చేసుకునేవాళ్ళు ఇవాళ 35,000 రూపాయలు 40,000 రూపాయలు లెక్చరర్స్ని అపాయింట్ చేసుకున్నారు. ఎందుకంటే నేను కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలతో మాట్లాడితే వాళ్ళు చెప్పారు, ఇదివరకు తగ్గు మాకు ఇద్దరు ఫ్యాకల్టీ చాలా మంచి ఫ్యాకల్టీ ఉండేదండి, ఇవాళ ఫ్యాకల్టీని తగ్గించాం, ఈ ఖర్చు తగ్గించుకుంటానికి ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి మేము కూడా దానిలో కట్ చేసుకుంటూ వస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దీనివల్ల విద్యా వ్యవస్థ నాశనం అయిపోతుంది. ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారు. రాబోయే కాలంలో విద్యార్థులు చదువులేని వాళ్ళుగా తయారవుతారని మీ ద్వారా తెలియజేసుకున్నా. అందుకని రెండు, ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ సమస్యలు ఒక పక్కుంటే ఎందుకు ఇవన్నీ సమస్యల మీద నీకు ఎక్కడికి ఎమ్మెల్యేలు పోయినా ఎక్కడికి మంత్రులు పోయినా అందరికీ కూడా అసమ్మతి తగలకి ఏం చేస్తుందండి? ప్రజలకు ఒక లిమిట్ దాకానే మనం కూడా సీసాలో నీళ్లు పెట్టి కదిలిస్తే పైకి ఒకసారి ఉబ్బుకుని బయటకు వస్తుంది, షోడా ఉబ్బినట్టే ఇవాళ నీకు గ్యాస్ బయటకు వస్తుంది, ప్రజల్లో ఉన్న ఆవేశం బయటకు వస్తుంది. దీన్ని ఏ ప్రభుత్వం ఎవరు కూడా దీన్ని ఆపలేరు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా అందుకనే ఎక్కడికి వెళ్ళినా పరదాలు కట్టుకుని వెళ్తాడు, అందుకనే ఆయనకు అసమ్మతి సగ పడతలేదు. నిజంగా ప్రయత్నం చేశారులేండి మొన్న అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు, బట్